మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అరక్షణం కూడా ఆలోచించకుండా తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా అభిమానులు ఆయన పట్ల ఎంతటి అభిమానాన్ని చూపిస్తారో ఆయన కూడా అదే రేంజ్లో వారిపై ప్రేమ చూపిస్తూ ఉంటారు. తాజాగా ఒక వీరాభిమానికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చి ఖుషి చేశారు. అభిమానులంటే తనకు ఎలాంటి ప్రేమ ఉంటుందో మరోసారి నిరూపించారు. టీ దుకాణం నడిపే అభిమాని కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పంపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని కొండంపేటకు చెందిన కొండలరావు చిరంజీవికి వీరాభిమాని. 30 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది చిరు పుట్టినరోజును పండుగగా చేసేవాడు. అలా కూతురు నేలవేణి పెళ్లి కార్డుపై కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవి దంపతుల ఫోటోతో పాటుగా మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రింట్ చేయించి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయం కాస్త మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళింది. దీంతో 10 ఫిబ్రవరి జరగబోతున్న నీలవేణి పెళ్లికి తన కానుకను పంపారు చిరంజీవి. తనపై అంతటి అభిమానం చూపించిన కొండలరావుకు ఖాతాలో 1,00,000 రూపాయలు జమ చేసి ట్విట్టర్ ద్వారా పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు అందజేశారు. ఇదిలా ఉంటే చిరంజీవి యువత సంఘం సభ్యులు కూడా కొండలరావు కుటుంబానికి 1,00,000 రూపాయలు అందజేశారు. అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి గురించి ఆలోచించే మెగాస్టార్కు కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశీర్వాదం జీవితకాలం ఉండాలని కోరారు. అలాగే మెగాస్టార్ తనను ఆశీర్వదించడం సంతోషంగా ఉందని, జన్మ జన్మలకు రుణపడి ఉంటానని వధువు చెప్పుకొచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు నీలవేణి, మా నాన్నగారు కొండలరావు, మా అమ్మ శ్రీదేవి. మా నాన్నగారు చిరంజీవి అభిమాని అయినది వల్ల చాలా ఆనందపడుతున్నాను. నాకు ఇలా పెళ్లి ఫిక్స్ అయిందని చిరంజీవి గారు తెలియగానే పెళ్లి కంగనకుగా 1,00,000 రూపాయలు మనీ వేశారు. ఇదంతా చేసినందుకు స్వామినాయుడు గారికి, చిరంజీవి గారికి జన్మ జన్మలా రుణపడి ఉంటాను. కొండలరావు, శ్రీకాకుళం జిల్లా రాజా. నేను గత 20 సంవత్సరాల చిరంజీవి అభిమాని. మా పాప 10 తారీఖు 2022 సంవత్సరం పెళ్లి కుదిరిందని మా రావణ స్వామినాయుడు గారి పెళ్లి కార్డు పంపించడం జరిగింది. అది పంపించగానే మా అభిమాన కూతురు పిల్లలు అని చెప్పి చిరంజీవి గారి దగ్గర సమాచారం జారవేసి వెంటనే 1,00,000 రూపాయలు పద్మనస్తో నా కూతురికి ఆశీర్వదించి, మా అమ్మ అభిమానికి ఏ కష్టం రాకూడదు అని చెప్పి చిరంజీవి గారి పద్మనస్తో ఆశీర్వదించి 1,00,000 రూపాయలు అకౌంట్లో వేశారండి. చాలా సంతోషంగా ఉంది. మా అభిమాన సంఘాలకు రక్తాలు ఉన్న రమణ స్వామినాయుడు జన్మ జన్మలో రుణపడి ఉంటాం.